Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Bhavi tarala bhavishyat, mana rashtra bhavishyat, mana prantala bhavishyat drushtilo unchukone mem nirnayalu teeskuntam ani cheppi maroka sari nenu teliyajestha unnanu adhyaksha. Deentlo bhagangane deeni kosame kabatte vikendrikaranaku ఓటు వేస్తా ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమరావతిని అధ్యక్ష శాసన నిర్మాణ రాజధానిగా, అధ్యక్ష లెజిస్లేటివ్ క్యాపిటల్గా కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. కర్నూలుకు అధ్యక్ష అన్యాయం గురైన ప్రాంతం అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం వాళ్ళెవరో అప్పుడు చేసుకున్న ఒప్పందం, ఆ రోజు నుంచి పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందం, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కానీ అధ్యక్ష ఈరోజు నా హయాంలో మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషపడతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా. అధ్యక్ష వీటికి మద్దతు పలకాల్సిందిగా, రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ మనసులు మారాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మరొక మారు చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి, న్యాయం చేస్తున్నామని మాత్రమే నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి అధ్యక్ష, అందరికీ మంచి చేయాలి అధ్యక్ష. ఇది నా విధానం అధ్యక్ష. ఎక్కడ కూడా నేను అధ్యక్ష కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎప్పుడు వ్యత్యాసం నేను ఎప్పుడు చూపించే మనస్తత్వం కూడా నా లేదు, నాది కాదు అధ్యక్ష. అందుకే నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈరోజు నాకు సహచరులలో గొప్ప సహచరులు నా కోసం ఉన్నారు అని అంటే కొడాలి నాని ఒక్కడే ఉన్నాడు అధ్యక్ష. నిజంగా నాతో పాటు నా ప్రోగ్రామ్స్ అన్ని చూసేది ఎవరు అని అంటే తలసి రఘు అధ్యక్ష. వీళ్ళు ఎవరు అధ్యక్ష? ఇదే కమ్మారు కాదా అధ్యక్ష? మరి ఇదే కమ్మారు, ఇదే కాపులు, ఇదే బీసీలు, ఇదే ఎస్సీలు, ఇదే ఎస్టీలు, ఇదే మైనారిటీలు, ఇదే రెడ్లు, అందరూ కలిపి ఓట్లు వేస్తేనే ఈరోజు నాకు 151 స్థానాలు వచ్చాయి అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ కాపాడుకునే దానికోసం వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ కులాన్ని, ఆ కమ్మారి కులాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే దానికోసం జగన్ కమ్మారికి వ్యతిరేకము, జగన్ హక్కు నుంచి విజయవాడను, జగన్ ఇక్కడ అమరావతిని అందుకనే తీసేస్తున్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అధ్యక్షుడు.